అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది, చూపించబోతుంది ఏమిటి అంటే, పూర్వకాలంలో ఎట్లాంటి మంత్రం లేకుండా ఒక చిన్న తంత్రంతో అంజనం అనేది తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళండి సాధులు కానీ ఎవరైనా సరే తయారు చేసుకుంటూ ఉండేవారు. మరి దాన్ని ఆ విధానాన్ని ఇప్పుడు మీకు నేను తెలియపరచబోతున్నానండి. మరి ఇవి వచ్చేసరికి మీరు కనుక గమనించినట్లయితే ఇది వచ్చేసరికి ఇప్పటికే అర్థమై ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఇట్లాగా రౌండ్గా ఉంటుందండి, రౌండ్గా ఉంటుంది. దీన్ని వచ్చేసరికి తెల్ల ఈసరి అని చెప్పేసి అంటూ ఉంటాం, దీన్ని తెల్ల ఈసరి అని చెప్పేసి అంటూ ఉంటామండి. మరి ఈ తెల్ల ఈసరి మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే అంజనానికి బాగా ఉపయోగపడుతుంది, అంజనానికి బాగా ఉపయోగపడుతుంది. ఆదివారం నాడు మనం ముందుగా ఏంటంటే తెల్ల ఈసరి చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకొని దానికి వచ్చేసరికి కాస్త నీళ్లు పోసి నమస్కారం చేసుకొని ఆ వేడిని కనుక సేకరించి దానిని ఏం చేయాలంటే మనకి పిచ్చితుమ్మ కంప అనేది ఉంటుందండి, పొలలు ఉంటాయండి. ఆ పొలల్లో కనుక ఇవి ముక్కలు ముక్కలుగా చేసి ఇవి వచ్చేసరికి ఇట్లాంటి ముక్కలు ముక్కలు వస్తాయండి, ఇట్లా ముక్కలు ముక్కలు వస్తాయి. ఈ ముక్కలు ముక్కల్ని కనుక దానిలో ఆ మంటలో కనుక వేస్తున్నట్లయితే ఇది పూర్తిగా ఏంటంటే బొగ్గుగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది, బొగ్గుగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ బొగ్గుల్ని ఏం చేయాలంటే మరీ భస్మం కాకుండా చూసుకొని ఆ బొగ్గుల్ని బాగా నూరుకొని దానిలో కాస్త నువ్వుల నూనె కనుక రంగరిచి కుడి చేతిలో కనుక వేసి దీపపు కాంతిలో కనుక చూసినట్లయితే అది కొంతమందికి మాత్రమే ప్రాప్తం ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది, అందరికీ ప్రాప్తం అనేది ఉండదండి. ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చు. మరి ఇది కేవలం ఏంటంటే ఇది ఒక చిన్న యోగం అండి, మంత్రం అనేది అవసరం లేదు. కానీ ఏంటంటే ఏదైనా సరే మీకు నచ్చినటువంటి మీకు తెలిసినటువంటి మంత్రాలు అనుకుని కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఏంటంటే పని కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంజనం అనేది ఏదైనా సరే ఎదురుగాళ్ళతో పుట్టిన వాళ్ళకి కానీ పిల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకి తొందరగా ఏంటంటే కనపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఇట్లా మామూలుగా ఏంటంటే బయట మనకి దొరికేటువంటి ఈ బయట దొరుకుతూ ఉంటాయండి, తెల్లేసరి ఉంటుంది, నల్లేసరి కూడా ఉంటుందండి. ఈ తెల్లేసరిని కనుక మనం బయట కొనుక్కొచ్చుకొని కూడా చేసుకున్నట్లయితే దానివల్ల కూడా కాస్త మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది, మీరు ఎట్లా చేసుకున్నా సరే. అయితే ఏంటంటే మనము ఆదివారం రోజున కానీ ఆదివారం అమావాస్య రోజున కానీ తెచ్చుకున్న దాంతో సమానం కాదండి. ఇది మాత్రం ఏంటంటే చాలా అద్భుతంగా బాగా పనిచేయడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని వచ్చేసరికి పిచ్చితుమ్మ కర్ర మనం తీసుకొని దాన్ని బాగా మంట పెడుతూ దానిలో కనుక ఇట్లా చిన్న చిన్న ముక్కలు కనుక చేసి అవి కాస్త పూర్తిగా భస్మం కాకుండా కొద్దిగా నల్లగా ఉన్నప్పుడు కనుక తీసుకొని దాన్ని బాగా ఏంటంటే అన్నీ ఆ విధంగా నల్లగా వచ్చేంతవరకు తీసుకొని దాన్ని బొగ్గు అంటామండి, ఆ బొగ్గును కనుక తీసుకొని బాగా నూరుకొని దానిలో నువ్వులను కనుక కలుపుకొని కనుక కుడి చేతుల్లో కనుక వేసుకొని దీపపు కాంతిలో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే అంజనంలో మొత్తం ఏంటంటే కొన్ని చుక్కలు అన్నీ కలిసి ఒక చోటకి చేర్చి చేసేసి అక్కడ ఆంజనేయ స్వామి దారి చూపించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది పురాతన కాలం నాటి ఒక చిన్న చిట్కా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లాంటి వీడియోస్ కోసం మన కాఫీ ఆఫ్ ఫ్రీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.